అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఆల్మోస్ట్ నెంబర్ వన్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లివ్ అండమాన్ అండ్ నికోబార్. స్మాల్ ప్లేస్ దిస్ ఇస్ లైక్ అవర్ వన్ కాన్స్టిట్యూయన్సీ. నా ధర్మవరం కాన్స్టిట్యూయన్సీ అనుకోండి, అంత చిన్న స్టేట్ కూడా దాన్ని కంపేర్ చేయకూడదు. ఆంధ్రప్రదేశ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేకున్నాము. అదేవిధంగా ఈ క్యాంపెయిన్ మనం చేపట్టిన తర్వాత రాబోయే రోజుల్లో విషుడ్ షోకేస్ ఎస్ ఆంధ్ర ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు కంటైన్ టు స్టాప్ డైరియా. విషుడ్ లక్ష్యం మన ఇటీవల ఒకటి జరిగింది, సత్యవేడులో 2 ఇయర్స్ బేబీ డెత్ కేసు రిపోర్ట్ అయింది. ఏదైనా చిన్న సమస్య వస్తే ప్రైవేట్ హాస్పిటల్ వైపు వెళ్దామని చూడకుండా ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూసేదాకుండా, అలా మన వ్యవహార శైలి కూడా ఉండాలి. ప్రజలతో మాట్లాడాలి, ఎందుకంటే నేను అనేది మిమ్మల్ని వైద్యం నారాయణ హరి అని అన్నారు, మిమ్మల్ని భగవంతుడిగా చూస్తున్నారు, తెల్లకోట్లు వేసుకున్న భగవంతుడు అని నేను అంటూనే, హ్యావింగ్ సెడ్ దాట్ నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను. మానవ సేవే మాధవ సేవ అనే నానుడి కూడా ఉంది. నేనన్నీ మంత్రి గారు వచ్చి వస్తూనే సామెతలు అన్నీ చెప్తున్నాడు అని వాళ్ళు అనుకున్నప్పుడు, దాన్ని మనం చంకలు ఎగరేసుకున్నప్పుడు, చంకలు గుర్తుకున్నప్పుడు మా మనుషులు సేవ చేయాల్సిన బాధ్యత ఉంటే భగవంతుడు వాళ్ళకి సేవ చేసే అవకాశాన్ని మనకు కల్పించాడు అని. బికాజ్ యూ చూస్ దిస్ ప్రొఫెషన్, మీరు ఇష్టపడి ఇవన్నీ ఉంటాయని తెలిసే మీరు డాక్టర్లుగా వచ్చారు. మీరు మీరు వ్యక్తిత్వంలో ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేసే అవకాశం నాకు కలగడం, దీంట్లో ఒక చిన్న సెంటిమెంటల్ విషయం కూడా ఉంది. ఈ జిల్లాలో పుట్టినవాడిని నేను, గడేకల్లో పుట్టినాను కాబట్టి ఈ జిల్లాలో చైల్డ్ మోర్టాలిటీని కంట్రోల్ చేయడం కోసం స్టాప్ డయోరియా క్యాంపెయిన్ మనం తీసుకోవడం, దాన్ని మీ అందరి సమక్షంలో లాంచ్ చేసే అవకాశం కల్పించినందుకు జిల్లా యంత్రాంగానికి నేను ప్రత్యేకంగా, అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంత్రిత్వ శాఖకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలి, మెరుగైన వైద్య సేవలు అందించాలి, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు అంటే మెడికల్ ఎక్విప్మెంట్ ఉండేలాగా చూడాలా, పర్టికులర్గా పబ్లిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రధానంగా ఎవరో పబ్లిక్ హెల్త్ ఎవరో నడుచుకొని వచ్చి, వయసు వచ్చి వాళ్ళు నడిచి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపల చిన్నపిల్లలు వాళ్ళ సమస్యలు చెప్పుకోలేదు. ప్రధానంగా డయేరియా లాంటి ప్రాబ్లం వస్తే పెద్దవాళ్ళే గుర్తించి తీసుకురావడం తప్పిస్తే, ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకునేది కేంద్ర ప్రభుత్వం. అయితే నేను ఒక రకంగా మిమ్మల్ని అభినందించాలి, ఎందుకంటే జస్ట్ లుకింగ్ అట్ చార్ట్ కమ్స్ టు ప్రివలెన్స్ ఆఫ్ డయేరియా ఇన్ ఏపీ, అనంతపూర్ ఈజ్ అట్ ద లీస్ట్ లోయెస్ట్ విత్ జస్ట్ 2.5. అప్రిషియేట్ యు ఆల్. నో డెత్ కేస్ హెస్ రిపోర్టెడ్ ఇన్ ద పాస్ట్ 5 ఇయర్స్. ఐ షుడ్ అప్రిషియేట్ యు ఆల్ ఫర్ దట్. 54,000 కేసెస్ అండ్ 2020 ఇట్ హెస్ కమ్ డౌన్ బై సమ్ 15,000 అండ్ స్టాప్డ్ ఎట్ 38,000. And again in 2021, some 35,000 or so. But after the, it went down drastically. There was a drastic decline. And 2022, it was only 3,525 or something. I saw it somewhere. If that is the wrong, correct news, correct report, then there is some fudging of figures. That should not happen. Adi Nannamari. నాకు తెలియదు ఎవరన్నా ఈ విషయంలో, నేను ఎక్కడ చదివాను కాదు, వస్తూ మా డిపార్ట్మెంట్ పంపించిన దాంట్లో చూశాను అనమాట. అటువంటి పరిస్థితి తీసుకురాకూడదు, ఎందుకంటే ప్రాణాలతో చిన్న విషయాలు జాగ్రత్త ఉండాలి. తప్పు ఒప్పుకోవడంలో మనం తప్పు ఇది కావాల్సిన, ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. 56,000 దెర్ ఆర్ ఓన్లీ 3.56 చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్. మన దగ్గర మన డిపార్ట్మెంట్ తీసుకున్నా, మిగతా డిపార్ట్మెంట్ పక్కన పెట్టేద్దాం, దగ్గర 42,000 చిల్లర 42,000.5 ఆశా వర్కర్స్ ఉన్నారు, 15,000 ప్లస్ ఏఎన్ఎంస్ ఉన్నారు. సో నెంబర్ కోస్తు 57.5 అంటే 57,500 దాకా ఉన్నారు. ఈ టోటల్ హౌస్ హోల్డ్స్ తీసుకుంటే ఒక్కొక్క 900 పాపులేషన్ తీసుకుంటే 920 మందికి ఒక ఏఎన్ మన ఎవరో ఒకరు ఉన్నారు, ఏఎన్ఎం ఆశా కింద స్థాయిలో ఉన్నారు. అది పక్కన పెట్టేసి 3.56 తీసుకుంటే ఒక్కొక్క
మందికి ఒకరున్నారు, 6 మంది పిల్లలకి మన వాళ్ళు ఎవరు ఒకరున్నారు. అంటే ఎక్కడైనా ఏదైనా ఉన్నప్పుడు వెంటనే అలర్ట్గా ఉండడం, విధంగా 3.7 crore జింక్ ట్యాబ్లెట్స్ తెలుస్తుంది, 4 ORS packets టు ఈచ్ టైల్, 2 or 14 tablets టు ఈచ్ టైల్. ఇవన్నీ ఉన్నాయా అంటే వస్తాయా చూద్దాము, అవగాహన చేసిన రిపోర్ట్ కాకపోవచ్చు అని కాకుండా పైనుంచి కింది స్థాయి దాకా ఉన్నాయా, ఒక ఏఎన్ఎం దగ్గర ఇక్కడ 40 ORS 280 జింక్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇవన్నీ చేరాయా అంటే అడిషనల్గా వాళ్ళు ఎందుకు అది వెళ్ళిన తర్వాత అడిషనల్గా పెట్టుకున్న విషయాలు కూడా అవి చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మనం ఇవాళ ఏమో నార్త్ సౌత్ పోల్కి వెళ్ళేసి రాకెట్ను పంపిస్తున్నాం, అంత టెక్నాలజీని పెంచుకున్నాం, కానీ ఇక్కడ డైరీ అని సింపుల్ దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో ఎక్కడో ఏదో ఉంది, దాన్ని మనం అంత ఆ రాకెట్ సైన్స్ని బ్రేక్ చేయలేదు, దాన్ని మనం బ్రేక్ చేస్తూ అక్కడ పంపగలుగుతున్నాం. కానీ ఇక్కడ చిన్నపాటి ఎప్పుడూ ముందు నుంచి ఉన్నది, ఏదో కొత్తగా వచ్చింది కాదు, వాటిని కంట్రోల్ చేయడానికి చూడాలి మనం. ఎందుకంటే టార్గెట్ 29 కి 25 కి టార్గెట్ మనకు 2.3% ఇచ్చారు, 23. నా మనం మన ఆంధ్ర మనం ఏమో ఇప్పుడు అనుకున్నాం, సరే కమిషనర్ గారు కూడా చెప్తున్నారు వీఆర్ 27 ఉందని. సో యూ షుడ్ నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ మధ్యప్రదేశ్, విచ్ ఈస్ ఎ బ్యాక్వర్డ్ స్టేట్, విచ్ ఈస్ టు బి కాల్డ్ ఎ బిమారు స్టేట్. బిమారు బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ బిమారు స్టేట్స్ అనే వాళ్ళ పడ్డు, అంటే చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతాలు. నేను ఆ రాష్ట్రాల్లో నా పార్టీ బాధ్యత కారణంగా ఉత్తరప్రదేశ్లో ఇన్ఛార్జ్ ఉన్నాను కూడా పనిచేస్తుంది, చాలా బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది, చాలా పావర్టీ ఉంటుంది. మనం ఆంధ్రప్రదేశ్ ఇస్ ఎ ప్రోగ్రెసివ్ స్టేట్. మనం ఎవరు చూడినప్పుడు మనకు డెవలప్మెంట్ ఆంధ్ర అనేది, ఆంధ్ర అంటే ఇట్ యూస్ టు బి సినానిమ్ ఫర్ డెవలప్మెంట్. అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ మార్టాలిటీ రేట్ మనం వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మనం కంపేర్ చేసుకోవాల్సింది తమిళనాడు, మన నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయి, సదరన్ స్టేట్స్ ఆర్ కంపారిటివ్లీ ప్రోగ్రెసివ్ స్టేట్స్. మనం తమిళనాడుతోనో కేరళతోనో తీసుకున్నట్టు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏ ఉన్నాయి, ఎందుకు అప్పుడు దే కంట్రోల్, అప్పుడు దే కీప్ ఎట్ 4, మనం ఎందుకు 27లో ఉన్నాం అనే విషయాన్ని అందరూ, వీళ్ళు అందరూ భాగస్వాములు కాబట్టి, అందరూ స్టేక్ హోల్డర్స్ కాబట్టి ఈ విషయాన్ని కూడా ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. తర్వాత ఒకవేళ ఎక్కడైనా కేసెస్ వచ్చాయి, కేసెస్ వస్తున్నా వెంటనే వాళ్ళని ఐడెంటిఫికేషన్, టైమ్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఆల్సో టైమ్లీ ట్రీట్మెంట్, తర్వాత అది ప్రబలకుండా ఇంకా స్ప్రెడ్ కాకుండా శానిటేషన్, వీటి మీద కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవితో మనం డైరియాని కంట్రోల్ చేయాలి అనే ఒక భావంతో పనిచేయాల్సింది. మనం యాజ్ ఎ మినిస్టర్ ఆల్సో విత్ ఆల్ యువర్ కోఆపరేషన్ ఐ వాంట్ టు షోకేస్ అగైన్, ఎస్ సత్య ఇస్ డూయింగ్ సంథింగ్, అరే సత్య హెల్త్ మినిస్టర్గా చేశాము, చంద్రబాబు నాయుడు గారు చేశారు, లేదా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసినప్పుడు అరే ఒక నేను అన్నాను ఫస్ట్, నాకు అవకాశం వచ్చి నాకు ఇలా అన్నప్పుడు నేను అన్నాను, నేను గతంలో కొద్దిగా ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసిన అనుభవం ఉంది, రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మినిస్టర్కి, లేదా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్కి, లేదా పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్కి, ఈవెన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్కి ఓఎస్డీగా చేసిన అనుభవం ఉంది. సో వాటిలో ఎక్కడన్నా చేస్తే నాకు పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ మెడికల్ రిలేషన్ నాకేం తెలియదు, స్టెప్ ఎలా పట్టుకోవాలో తెలియదు, ఏ టాబ్లెట్ నాకు తెలిసినలా జీవితంలో నాకు ఉన్న అలర్జీ కారణంగా మాంటెక్ కెల్సీ అని ఒక టాబ్లెట్ తీసుకోవడం తప్ప వేరే ఏది లేదు కాబట్టి ఎలా అని, అంటే మాంటెక్ కెల్సీ ట్యాబ్ పేరు ఒకటే తెలుసు, అది తప్ప ఏం తెలియదు వ్యక్తి డాక్టర్గా ఉన్నప్పుడు. నేను పర్ఫామ్ చేయాలంటే దీంట్లో మీ అందరి సహకారం, ఇది నా కోసమనే కాదు మన రాష్ట్రం కోసం చేయాలి.